నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వలన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుంది. అధికారులు చేసిన తప్పుకు అభంశుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. విద్యాశాఖ అధికారులు చేసిన ఘనకార్యానికి అద్దెకి మండలం శాంతినగర్ లో ఉన్న ప్రాథమిక పాఠశాల మూతపడటంతో అక్కడ చదువుకునే ఎస్టీ విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. ప్రాథమిక పాఠశాలలో 10 మందికి తగ్గకుండా విద్యార్థులు ఉన్నా క్రింది స్థాయి అధికారులు పంపించిన సమాచారం వలన ఉన్నత స్థాయి అధికారులు పిల్లలు లేరన్న పేరుతో పాఠశాలను మూసివేశారు. శాంతినగర్ లో ఉన్న ఎస్టీ విద్యార్థుల కోసం డిపిఈపి పథకం కింద 1999 ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న విద్యార్థులు ఉన్న పాఠశాలను పక్క పాఠశాలలో కలిపివేశారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయుల బదిలీలో శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇక్కడ ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. 10 మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల మూసివేస్తున్నారన్న విషయం అసలు వారికి తెలియదని, గత 2 రోజుల క్రితం మాత్రమే వారి పిల్లల ద్వారా బడి మూసివేస్తున్నట్లు తెలిసిందని, వారు ఎంతో కష్టపడి పాఠశాల మంజూరు చేయించుకుని కట్టించుకుంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారన్న పేరుతో పాఠశాల మూసివేయడం బాధాకరంగా ఉందన్నారు. పాఠశాల ఉన్నట్టుండి మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమి కావాలని అధికారులపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. శాంతినగర్ లో పాఠశాల మూసివేస్తున్నారన్న విషయం తెలుసుకున్న కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి అంజిబాబు, పనక రామాంజనేయులు, మొండ్రు చిన్నసుబ్బరావు ఎస్టీ కాలనీకి వెళ్లి విద్యార్థులతో మరియు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాల తిరిగి పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఇక్కడ స్కూలు తీసేయాలి అని అంటున్నారు పిల్లలు. అందువల్ల మేము మాకు అమ్మగారు కానీ ఏడీ గారు కానీ మాకు ఇక్కడ ఉండేటట్టు చేయమని మేము కోరుకుంటున్నాము. పిల్లలు తక్కువగా ఉండాలని తీసేయాలనుకుంటున్నారు. మా పిల్లలు కూడా 10 మంది ఉన్నారు చదువుకునే వాళ్ళు, 10 మందికి ఇవ్వాలి కదా. అందువల్ల ఇప్పుడు ఉన్నామా మన దాకా చెప్పింది, ఇప్పుడు రావట్లేదంట. మారిందంట ఇవాళకి 3 రోజులు. ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారా? ఇళ్ళ కడే ఉంటున్నారు. ఏడకి పంపి ఇట్లా ఇళ్ళ కడ ఎవరిని అడిగామండి? వాళ్ళు మొన్నే పిల్లల్ని ఆపేసింది చదువుకోకుండా. టీచర్ రాబోయేకి ఆగిపోయారు పిల్లలంతా. అందువల్ల మేము ఇవాళ చర్య తీసుకుంటున్నాము దాని గురించి. ఎంఏ గారు దయించి మా పిల్లల్ని ఇక్కడే మేము చదువుకునేటట్టు చేయాలనిగా కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు చేపలకు పోయేవాళ్ళం, మా పిల్లలు ఎప్పుడు ఏడే ఉండేవాళ్ళు. మేము ఎటు పంపించేవాళ్ళం కాదు. మేము ఇక్కడే మా పిల్లల్ని మేము ఏడే చదివించుకుంటాము. మా స్కూలు మాకే ఉండాలా. మాకు దయించి మీరు ఎంఏ గారు మాకు మా స్కూల్ మాకాడే ఉంచమని మేము కోరుకుంటున్నాము. ఇది బాగా ఇబ్బంది అయిందండి. బయట ఊరికి వెళ్ళాలంటే బైపాస్ రోడ్డు ఏట అయినట్టుండదో తెలీదు. మేము ఆ ప్రైవేట్ స్కూల్కి పంపించుకున్నంత టోలం కాదు. మేము ఏదన్నా పని చేసుకుంటేనే మాకు అంతంత మాత్రం మాకు గడవటం. బయట స్కూల్కి పంపించాలంటే పంపించలేము. దయచేసి ఇక్కడే స్కూల్ పెట్టేటట్టు చూడండి. స్కూలు పిల్లలు తక్కువగా ఉండరని తీసేశారు సార్. 10 మంది 12 మంది ఉన్నారు సార్. 99 ఇప్పుడు బయట ఊర్లకు పంపించాలంటే అందరూ ఇటు పోతే చక్రపాలెం పోవాలి, లేకపోతే శ్రీనివాస నగర్ వెళ్ళాలి. ఇదంతా బైపాస్ రోడ్డు అండి. ఇక్కడైతే మాకు దగ్గరగా ఉండిద్ది. రాను పోను మేము పోయి తీసుకువెళ్ళి పెట్టేస్తాం, సాయంత్రం పోయి తీసుకొని వస్తాం సార్. అందువరం పోవాలంటే రావాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి మీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు? వాళ్ళకి 3 రోజులు నుంచి సార్. స్కూల్ పెట్టలేదమ్మా, తీసేయమన్నారు, తీసేసేమని చెప్పారు సార్. అధికారులు ఎవరు రాలేదా? పై స్థాయి అధికారులు ఎవరు రాలేదు సార్. ఇంతవరకు ఎవరు రాలేదు. మరి మా బిడ్డలు చదువు ఆగిపోయింది. మాలాగా వాళ్ళు కూడా అట్లా ఉండకూడదు. వాళ్ళన్న కొంచెం చదువుకొని బాగుంటారు అనుకుంటే మా పిల్లల చదువు కూడా ఆగిపోయేటట్టుంది. మధ్యలో డివిజన్ కమిటీ కేవీపీఎస్ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ శాంతినగర్లో హిందూ ప్లస్ ఎస్టీ కాలనీకి సంబంధించి స్కూల్ ఒకటి ఏకోపాధ్యాయ స్కూలు నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఇద్దరు ఉండేవాళ్ళు, క్రమేణా పిల్లలు తగ్గడం వల్ల, అట్లాగే కొన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇట్లా వెళ్ళడం వల్ల కూడా పిల్లలు తగ్గడం, దానివల్ల ఒకే ఉపాధ్యాయుని చేయడం ఇట్లా కూడా జరుగుతూ ఉంది. ఇది 1999 పీడిఈపి అని చెప్పేసి ఒక పథకం కింద ఈ స్కూల్ని ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎస్టీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకని చెప్పేసి ఈ స్కూల్ని గత 3 రోజుల కిందట మూసివేస్తున్నట్లు ప్రకటన వచ్చే ఉంది. ఏంటయ్యా అంటే ఇల్లు 900 పిల్లలు ఉన్నారు,
రేషనైజేషన్ పేరుతో 9 మంది ఎస్టీలు పిల్లలు ఉంటే తక్కువగా ఉంటే ఇంకా తక్కువగా ఉంటే వాళ్ళందరినీ వెంటనే స్కూల్స్ మానేసేవిచ్చి అది స్కూల్ మూసించేసేసి ఇతర స్కూల్లో కలపాలి, ఇతర బళ్ళు పంపించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ 9 మంది కాదు 10 మంది పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన స్కూల్ ఎక్కడా కూడా మొదలు పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే గవర్నమెంటే జీవో విద్యాహక్కు చట్ట ప్రకారం గవర్నమెంటే చెప్పింది ఎస్సీ ఎస్టీలు కానీ పిల్లలు కానీ ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి పరిశీలించి అవసరమైన దాన్ని మూసివేయాలి, కానీ అనవసరమైన దాన్ని మూసివేయడానికి కూడా వీల్లేదని చెప్పేసి విద్యాహక్కు చట్ట ప్రకారం కూడా ఉంది. కానీ ఇక్కడున్న ఎంఈఓ అధికారులు వీళ్ళందరూ ఏం చేశారో కానీ ఈ స్కూల్ని మూసివేయడం జరిగింది. అందుకని భజగోవిందం పారాయణం, శ్రీ నమశివాయ వేయ మంత్రంపై భక్తులకు ఈ నెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారని, ఆసక్తి గల వారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో వసవి అమ్మవారి దేవస్థానంకు రావాలని శ్రీ సిద్ధార్థ జ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి శుద్ధ చైతన్యానందగిరి స్వామీజీ తెలిపారు. అద్దెకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చైతన్యానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో ఆదివారం నుంచి భజగోవింద పారాయణం శ్రీ నమశివాయ గేయ మంత్రంపై శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు శిక్షణకు వచ్చిన మహిళా భక్తులకు నమశివాయ గేయ మంత్రంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుందని, పారాయణం అనేది వ్యాక తపస్సు అని, పారాయణం చేయడం ద్వారా పొందగలుగుతారని చైతన్యానందగిరి స్వాముల వారు తెలిపారు. భక్తి మార్గంలో నడవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. గేయం వ్యాకమని ప్రతిరోజు భజగోవింద పారాయణం శ్రీ నమశివాయ గేయ మంత్రం చేస్తూ ఉండాలని, ప్రతి ఒక్కరూ వారి పనులు వారు చేసుకుంటూ చెడు మార్గంలో కాకుండా భక్తి మార్గంలో నడవాలని చైతన్యానందగిరి స్వాముల వారు తెలిపారు. కలికా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు నుంచి పారాయణ క్లాసులు ప్రారంభమవుతున్నాయి సాయంకాలం 4 గంటలకు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ రావచ్చు. భజగోవిందం మరియు నమశివాయ గేయామృతం, శివ సహస్రనామ స్తోత్రం ఇత్యాది ఉన్నవి నేర్పిస్తాం. పారాయణం అనేది ఒక వాక్ తపస్సు, వాక్ను మనం ఉపయోగించుకోవటం అని మతాల్లోనూ ఉంది, హిందూ మతంలో కూడా ఇలాగే వాక్ను ఉపయోగించుకోవటం, వాక్ను మంచి దానికి ఉన్నతమైన దానికి వాడుకోవాలి, ఇదే పారాయణం. పారాయణం చేయటం ద్వారా పరాయణత్వం కలుగుతుంది, పరమాత్మను పొందగలుగుతుంది అనే ఉద్దేశంతో పారాయణం జరుగుతుంది. ఇప్పుడందరూ కూడా ఈ వీలు చూసుకొని పారాయణ క్లాసుకు కనికాపురం విషయ గుడిలో సాయంకాలం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా వినండి. ఒక 8 రోజులు వచ్చే ఆదివారం వరకు జరుగుతుంది. పాట గానం అంటే ఏ విధంగా పాటగా రాయలేదు, గేయము అంటే వాక్యం లాగా ఉంటుంది దాన్ని పాడవచ్చు, దాన్ని గేయము. దీనిలో పట్టుకుంటే మీరు పట్టుకుంటే కాదు, ఇంకా మిగతా 108 వచ్చింది పట్టుకోవాలంటే పట్టుకోవాలి బాగా, మిగతా 108 కూడా తేలి పట్టుకోవడం బాగా రావాలి. 4 ఓం నమ శివాయ మొదటి మామూలుగా చెప్పాలి, రెండవది అధిరోహం, మూడవది కొరసిపాడు మండలం అనమనమూరు గ్రామంలో ఆదివారం అంకమ్మ తల్లి 30వ వార్షిక తిరునాళ్ళు మరియు కొలుపుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కొలుపుల కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని అంకమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో అంకమ్మ తల్లి వార్షిక తిరునాళ్ళ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అంకమ్మ తల్లి కొలుపుల సందర్భంగా అనమనమూరు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సకాలంలో వర్షాలు పడి రైతులు పాడి పంటలతో సుఖసంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో కొలుపుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారని, అంకమ్మ తల్లి కోరికలు తీర్చే తల్లి అని గ్రామస్తుల నమ్మకం. కొలుపుల సందర్భంగా సుదూర ప్రాంతాల్లో ఉండే భక్తులు కూడా గ్రామానికి వస్తూ ఉంటారు. అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఆదివారం వేల మంది భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారని గ్రామస్తులు చెప్పారు.
వార్షికోత్సవం జరుపుతున్నాం. అనంతమూరు అంకం తల్లి అంటే చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుంది. ఇక్కడ నుంచి విజయవాడ గుంటూరు మద్రాసులో కూడా స్థిరపడిన ఈ గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన అంకం తల్లి గుడి. ఈ చుట్టుపక్కలలో కూడా అంకం తల్లి అంటే ప్రతి ఊరు నుంచి ఆదివారం వందల సంఖ్యలో వచ్చిపోతున్నారు. ఈ శ్రావణ మాసంలో వేల సంఖ్యలో వచ్చి పొట్టేళ్ళు కోసుకుంటూ ఎంతో ఘనంగా ఈ శ్రావణ మాసం 4 వారాలు ఖాళీ ఉండదు. ప్రతి సంవత్సరం ఇలానే శ్రావణ మాసంలో గ్రామస్తులు అందరం కలిసి ఈ తిరణాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. అనంతమూరు అంకమ్మ తల్లి అంటే కోరిన కోరికలు తీర్చే అంకమ్మ తల్లిగా పేరు పొందింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ అంకమ్మ తల్లి కొలుకులు చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ అంకమ్మ తల్లిని సముద్ర స్నానం తీసుకుపోయి స్నానం చేపించి ఇచ్చేసి బాగా వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం 30వ వార్షికోత్సవం సందర్భంగా శ్రావణ మాసంలో జరిగే పొంగళ్ళలో 7 బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. గ్రామందరూ ఏకతాటిగా నిలబడి అంకమ్మ తల్లి ఉత్సవం చేస్తున్నారు. ఎక్కడెక్కడ దేశ నలుమూలల నుంచి అంకమ్మ తల్లికి ప్రతి ఆదివారం కూడా ఒక శ్రీకరకొండ తిరుణాల రకంగా జరుగుతుంది. సుమారు 10 వేటలు దిగుతున్నాయి. పూజారులు బాగా వృద్ధిలోకి తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకొని బాగా వృద్ధి చెందవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు విస్తీర్ణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సోమవారం ఉదయం 10 గంటలకు అద్దెకి మండల తహసీల్దార్ కార్యాలయంలో నివేశ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అద్దెకి మండల తహసీల్దార్ బ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నివేశ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దెకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ హాజరవుతారని ఎంఆర్ఓ చెప్పారు. గతంలో కొంతమందికి వేలగురపాడు రోడ్డులో పట్టాలు ఇచ్చారని, సోమవారం మరికొంతమందికి పట్టాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పిస్తున్నట్లు ఎంఆర్ఓ బ్రహ్మయ్య తెలిపారు. కొలసిపాడి మండలం పమిడిపాడి గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచ్ రక్షిధర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ కాలనీలో 5 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజలు చేసిన అనంతరం ఏఎస్ఎల్తో మాట్లాడుతూ ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధులను ఎంపీ శ్రీ రామమాలాద్రి నాయుడు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి సాధ్యమని శ్రీధర్ పేర్కొన్నారు. అట్లాగే నేటి యువత సామాజిక భవనాలను గ్రంథాలయాలుగా మార్చుకుని ప్రగతి సాధించాలని ఆయన కోరారు. అదేవిధంగా గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని శ్రీధర్ తెలియజేశారు. పంచాయతీ నిధుల ద్వారా ప్రతి గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దుతారని శ్రీధర్ తెలిపారు. ఆయనతో ఎంపీటీసీ రాఘవరావు మీరావని ఉన్నారు. పమిడిపాడు కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఎంపీ గారు 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇది మన వాటర్ ట్యాంక్ కట్టిన తర్వాత హైజాగ్ అన్న వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడ 10 లక్షల రూపాయలతో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే అన్నగారు అందరూ సహాయ సహకారాలతో మనం ఎంపీ గారి ద్వారా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. వారు కూడా ఇంకా ఈ ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఎంపీ గారి సహాయ సహకారాలు పమిడిపాడు గ్రామానికి ఇంకా వారి నిధులు వెచ్చించి మంచి ప్రయోజనకరమైన పనులు చేయాలని కోరుకుంటూ, అలాగే ఇంకా ఎస్సీ కాలనీలో కొరవ బ్యాలెన్స్ కానీ అన్నీ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎస్సీ సప్లైన్లో 50 లక్షల రూపాయల దాకా పంపున్నారు. అది కూడా వస్తే నాటయ్యనే పల్లె అంతా పూర్తయిద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎన్ వారికి, అలాగే పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కలదు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ పరిషత్ ప్రచార మండలి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు అద్దెకి పట్టణంలో ఉన్న ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని హిందూ ధర్మ పరిషత్ ప్రచార మండలి కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పంగులూరు మండలం జాగర్లముడి వారి పాలెంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో నగర సంకీర్తన చేసి భజన చేశారు. ఈ సందర్భంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీ వారు మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని,
పన్నెండవ తేదీన ఆలయ శుద్ధి, 13వ తేదీన నగర సంకీర్తన, 14వ తేదీన గోపూజ, ఉట్టి కొట్టే కార్యక్రమములు నిర్వహిస్తున్నారని, జిల్లాలో ముఖ్యమైన 11 దేవాలయాల్లో టీఈడీ వారు మరగుడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం జరిగే గోపూజ కార్యక్రమంలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు విశేషంగా తరలిరావాలని వారు కోరారు. ఆలయంలో భజన కార్యక్రమం జరుగుద్ది. ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి భజన బృందాలచే ఆయా దేవాలయాలు శుద్ధి చేసిన దేవాలయాల్లో భజన కార్యక్రమం ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం ఉంటుంది. 14వ తేదీ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ వేడుకలు చేయటకు నియోజకవర్గాల స్థాయిగా 53 మండలాల్లో ఉన్నటువంటి మన జిల్లాల్లో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు చేయటకు ఉన్నారు. కృష్ణాష్టమి వేడుక ఆ రోజు అంటే ఆ రోజు చేసే ఉదయం పూట గోపూజ. సర్వదేవతల్లో కొలైనటువంటి గోమాతను పూజిస్తే సర్వదేవతలను పూజించాలని పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే ఆ రోజు ఉదయము స్థానికంగా ఉండేటువంటి అక్కడక్కడ ఉంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గోశాలల్లో గోపూజ కార్యక్రమము భజన మండలిచే స్థానికంగా ఉండేటువంటి భక్తులచే ఈ కార్యక్రమాన్ని గోపూజ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. ఆగస్టు 13 ఉష్ణోగ్రత అత్యధికంగా 34 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 4 మిల్లీమీటర్లు ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. ఆగస్టు 14 ఉష్ణోగ్రత అత్యధికంగా 34 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. రైతులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. కందిలో అంతర పంటలుగా మినుము, పెసర, వేరుశనగ, తృణధాన్యాలు వేసుకోవచ్చు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్తే.